ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక మద్యం కుంభకోణం దాదాపు 120,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ చేపట్టాలంటూ కేంద్రంలోని ఈడీ సిబిఐకి ఫిర్యాదు చేసేందుకు సాక్ష్యాధారాలతో సహా బయలుదేరుతున్నారు. తాజాగా ఆమె ఏలూరులో నిర్వహించిన సభలో సంచలన విషయాలు బయటపెట్టారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి 12,20,000 కోట్ల అప్పు తెచ్చి కేవలం 2,50,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలకు బటన్ నొక్కాడు. 124 సార్లు బటన్ నొక్కాను అంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కేవలం 2,50,000 కోట్లు ఇచ్చి మిగతా 10,00,000 కోట్లు మేసాడు, ఆ డబ్బంతా ఏమైంది అని ఆమె ప్రశ్నిస్తా ఉంది. అంతేకాదు, తమిళనాడులో ఇటీవల ఈడీ అధికారులు జరిపిన సోదాలో అక్కడ 4,000 కోట్ల రూపాయల ఇసుక కుంభకోణాన్ని టెక్నాలజీ ఆధారంగా బయటకు తీశారు. ఎవ్వరూ చూడడం లేదనుకుంటే పైన గూగుల్ శాటిలైట్స్ ఉన్నాయి, అవి చూస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈడీ అధికారులు ఇమేజ్ తెప్పించుకొని ఇప్పటికే విచారణ చేపట్టారు. దీంతో కలెక్టర్లు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. 5 రకాల సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా షర్మిల కూడా కీలక సమాచారం సేకరించింది. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జేపీ వెంచర్స్ అనే సంస్థను అడ్డం పెట్టి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి ఒక్క లారీకి పేమెంట్ జిఎస్టీ వచ్చే విధంగా రాసి అదే దాన్ని వారం రోజులు తిప్పుతూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గుండుసున్నా అయింది. గతంలో ఇసుక ఆదాయం పంచాయతీలకు జిల్లా పరిషత్తులకు వచ్చేది, అది ఎప్పుడో ఎత్తేశారు రాష్ట్ర ప్రభుత్వం. జేపీ వెంచర్స్ పేరుతో దాన్ని మళ్ళా దానికి మరొక సబ్ కాంట్రాక్ట్ పేరుతో మరో కంపెనీని సృష్టించి జిల్లాల వారీగా పంచుకుతుంటున్నారంటూ షర్మిల సాక్ష్యాధారాలతో సహా రాబోయే కొద్ది రోజుల్లోనే ఢిల్లీలో ఈడీ సిబిఐ అధికారులకు సాక్ష్యాధారాలతో సహా విచారణ చేపట్టాలంటూ వారికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రావాల్సిన 6,000 కోట్ల రూపాయల ఇసుక ఆదాయం 1,200 కోట్లకు పడిపోయింది. తవ్వకాల మాత్రం 10 రెట్లు పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రంలో పర్యావరణానికి కూడా దారుణమైన దెబ్బ, కనిపించని దెబ్బ తగులుతూ ఉందని చెప్పి షర్మిల విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో, కొద్ది రోజుల్లోనే ఈడీ సిబిఐ అధికారులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. అంతేకాదు, ఇటీవల పులివెందుల నుంచి చెన్నై మీదుగా 30 కంటైనర్లలో డబ్బు తరలించారు అనే విషయంలో ఒక వార్త సంచలనంగా మారింది. దాని తర్వాతనే కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా ఢిల్లీ రావాలని పిలిపించారని కూడా వార్త వైరల్ అవుతా ఉంది. ఆ కంటైనర్లలో డబ్బు తరలించారా మరేదైనా తరలించారా అనేది దేవుడికే తెలియాలి. ఎందుకంటే సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రతి కంటైనర్కి 15 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందితో వాటిని తరలించారంటే అందులో కీలకమైనవి ఉన్నాయని చెప్పి కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక కేవీపీ రామచంద్రరావు వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేవీపీ రామచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఏపీ నుంచి 300,000 కోట్ల రూపాయల ముడుపులు వెళ్ళాయి. అందుకే ఏపీలో ఎన్ని అరాచకాలు చేసినా కేంద్రంలోని బీజేపీ పెద్దలు చూస్తూ ఉంటున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమిళనాడులో కేవలం 4,000 కోట్ల రూపాయల ఇసుక కుంభకోణం జరిగితే 6 మంది కలెక్టర్లని, 7 మంది మంత్రుల్ని ఈడీ అధికారులు కేసులు బుక్ చేసి వారిని కోర్టుకు లాగుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క మంత్రి కూడా ఈడీ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు అని కేవీపీ రామచంద్ర ప్రశ్నిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాల కలెక్టర్లు, 8 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం క్యాష్ తీసుకొని నాసి రకం సరుకు అమ్ముతూ దాదాపుగా ప్రతిరోజు 60 నుంచి 70 కోట్లు కొల్లగొడుతూ ఉన్నారు.
పొరుగు రాష్ట్రాలతో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగే వారి లివర్లు 25% అధికంగా డ్యామేజ్ అవుతున్నాయి, ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఇదే విధంగా పోతే రాబోయే కొద్ది రోజుల్లోనే సిర్రోసిస్ బారిన పడి 3 లక్షల మంది మరణించే ప్రమాదం ఉందని కూడా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో షర్మిల తీసుకోబోయే నిర్ణయాలు జగన్కి ఉరితాళ్ళ మారబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.